అందరికీ నమస్కారం। నేను మీ నాని। దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు। కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి। సో ఇక అలాగే ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 27 జనవరి 2023 అండి। 27 జనవరి 2023 ఈరోజు శుక్రవారం అనమాట। సో ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం। అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి। సో ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6:30 నుంచి ఉదయం 8:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి। సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు అలాగే కోడి ఎర్ర నెమలు అండి। సో కోడి డేకలకి అలాగే కోడి ఎర్ర నెమలకి, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట। సో ఈ కోడి డేకల్లో అలాగే కోడి ఎర్ర నెమల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోనండి। కాకి చూపు లేని కోడి డేకలు కానీ లేకపోతే కోడి ఎర్ర నెమలు మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు। అలాగే ఈ జామలో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి। చూపులకి గెలిచేటటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు। చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ డేగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు అనమాట। సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు। సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి। సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డేగలు, కోడి రసంగులు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు అనమాట। సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు। అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓడిపోయే రంగులు అనమాట। ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయండి, కుడి పక్కన ఉంటాయి ఎప్పుడు కూడా ఓడిపోయే రంగులు। శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నలకట్ట బ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకక్కెరలు అనమాట। సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు। ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సి వచ్చిందంటే ఎప్పుడు కూడా ఓడిపోయే రంగులు రైట్ సైడ్లో కుడి పక్కన ఉంటాయి అనమాట। సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లకట్ట బ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకెక్కెరలండి। సో ఇవన్నీ కూడా ఓటమి పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట। సో అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి। డేగలకి విజయం సాధించే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది। అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:35 నుంచి ఉదయం 11:15 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి। సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని వంతుల్లో అన్ని రంగుల మీదకి గెలిచేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలి రంగులు అనమాట। సో కాకి నెమలి రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు। సో ఈ కాకి నెమలి రంగుల్లో పింగళా చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదు, అలాగే డేగ చూపు కూడా లేకుండా చూసుకోవాలి। పింగళా చూపు, డేగ చూపు లేని కాకి నెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి। అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి। చూపులకి గెలిచేటటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు। చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, మైలా అబ్రాసులు, కోడి అబ్రాసులు అనమాట। సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు। సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, చూపులకి గెలిచే రంగులు శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, అలాగే మైల అబ్రాసులు, కోడి అబ్రాసులు అనమాట। సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు। అలాగే ఈ జాములో ఓడిపోయేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓడిపోతాయి అనమాట। ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు। సో ఈ జాములో ఓడిపోయేటువంటి రంగులు అనమాట శుద్ధ డేగలు, కోడి డేగలు, డేగ పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, పసింగల సేతువాలు, సేతువాలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు అనమాట। సో ఇవన్నీ కూడా ఓటమి పోలాడేటువంటి ముఖ్యమైన రంగులండి। సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డేగలు, కోడి డేగలు, డేగ పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, పసింగల సేతువాలు, సేతువాలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు అనమాట। సో ఇవన్నీ కూడా ఓటమి పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట। అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమల చూపు అనేది నడుస్తూ ఉంటుందండి। నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందన్నమాట। సో నెమల రంగులు అనేవి ఎక్కువగా గెలవడానికి ఈ జామ్ మొత్తం కూడా అవకాశం ఉందండి। అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11:20 నుంచి 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి। సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పెంగళ రంగులు అన్నమాట. సో ఈ కోడి పెంగళ రంగుల్లో ముఖ్యంగా నెమలి చూపు అలాగే డేక చూపు లేకుండా చూసుకోవాలండి. నెమలి చూపు డేక చూపు లేని కోడి పెంగళాలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. సో కోడి పెంగళాలనే మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని వంతుల్లో కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎడం పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, నల్లబొట్ల సేత్వాలు, బూడిద మైలాలు, సేత్వాలు, కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేత్వాలు, బూడిద మైలాలు, సేత్వాలు, కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి రంగులు అనమాట. ఈ చూపులకు మాత్రం గెలుస్తాయండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, కాకి నెమళ్ళు, కాకి డాకలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు ఈ జామ్ మొత్తం కూడా. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, శుద్ధ డాగలు, రసంగి డాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, కాకి నెమళ్ళు, కాకి డాకలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా కోడి రంగులు అనేవి విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే 4వ జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:20 నుంచి 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల్లో అలాగే అన్ని వంతుల్లో కూడా ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి డాగలు, చింతపండు డాగలు అనమాట. కాకి డాగలని, చింతపండు డాగలని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోండి. అలాగే ఈ కాకి డాగలు, చింతపండు డాగల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని కాకి డాగలు, చింతపండు డాగలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, నల్ల కక్కెరలు, పండు డేగలు, డేగ పోలాలు, అలాగే పచ్చకాకులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటువంటి రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, నల్ల కక్కెరలు, పండు డేగలు, డేగ పొలాలు, పచ్చకాకులు అండి. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఓటమి పొలడే రంగులు అన్నమాట. ఇవి ఎప్పుడు కూడా ఓడిపోయే రంగులు రైట్ సైడ్లో ఉంటాయండి. ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమళ్ళు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, కోడి నెమలి కక్కెరలు, కోడి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, తేల నెమలి పర్లాలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి నెమళ్ళు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, కోడి నెమలి కక్కెరలు, కోడి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమలి పర్లాలండి. సో ఇవన్నీ కూడా ఓటమి పోలటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో కాకులకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్లో ఉంటుందన్నమాట. అలాగే చివరిగా 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు అన్నమాట. సో నెమలి పింగళాలకి, నెమలి కక్కెరలకి, ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని నెమలి కక్కెరలు, నెమలి పింగళాలను మాత్రం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు పింగళాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, పసింగల సేతువాలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఎప్పుడూ లెఫ్ట్ సైడ్లో ఉంటాయన్నమాట. సో ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, పింగళ డేగలు అలాగే డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, పసింగల సేతువాలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, కోడి డేగలు, అలాగే నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, కోడి కాకి డేగలు, కోడి పచ్చ కాకులు, కోడి రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, కోడి కాకి డేగలు, కోడి పచ్చ కాకులు, కోడి రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. సో ఇక అలాగే 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సోయక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగ రంగులు అండి. శుద్ధ డేగ రంగులని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే పండు డేగలు కోడి నెమళ్ళు ఎర్ర నెమళ్ళు కోడి ఎర్ర అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు చింతపండు కాకులు నల్లబొట్ల సేతువాలు కాకి పోలాలు కాకి పెంగళాలు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు ఈ జాములో. సో ఇక అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే దక్షిణ దిక్కు మంచిదండి. మీ యొక్క కోళ్ళను దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుగా మీ యొక్క కోళ్ళను వదులుకున్నట్లయితే సో మంచి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. దక్షిణం దిక్కు నుంచి ఉత్తరం వైపుగా మీ యొక్క కోళ్ళను వదులుకోవాలి, ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుగా మీ యొక్క కోళ్ళను వదులుకోకూడదండి. అలాగే ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే రేవతి నక్షత్రం అనమాట. ఈ నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి ఈరోజు రాత్రి 7 గంటల వరకు మాత్రమే ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం అన్ని జాముల్ని కూడా ఈ నక్షత్రం అనేది కవర్ చేస్తూ ఉంటుంది. ఈ నక్షత్రంలో గెలిచే మరి ఓడే రంగులు చూసుకున్నట్లయితే నెమలి మీద కోడి డేగా అనే రంగులై చూడిపోతాయి, పచ్చకాకి మీద డేగా పింగళ అనే రంగులై చూడిపోతాయి, కోడి మీద పింగళ డేగా అనే రంగులై చూడిపోతాయి, పింగళ గౌడి మీద కోడి రంగు ఊడిపోతుంది, కాకి మీద డేగా పింగళ పసింగల కోడి అనే రంగులైతే నక్షత్రకాలంలో ఊడిపోవడం జరుగుతుందండి. సో దయచేసి మీరు నక్షత్రాన్ని జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.